అయ్యో, శానిటైజర్ అయిపోయింది. ఎలా? మొత్తం అన్నీ అయిపోయాయి శానిటైజర్ బాటిల్స్. బయట మార్కెట్లో లేదు, సూపర్ మార్కెట్స్లో లేవు, మెడికల్ షాప్స్లో అవైలబుల్ లేవంటున్నారు, అవుట్ ఆఫ్ స్టాక్ అంటున్నారు, ఆన్లైన్లో కూడా లేదు. సో ఎక్కడ చూసినా అవుట్ ఆఫ్ స్టాక్, నో శానిటైజర్స్, నో డెటాల్స్, నో హ్యాండ్ వాషర్స్ అంటున్నారు. సో ఇలాగే మీరు కూడా ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు కదా. సో పెద్దవాళ్ళే కదండి, చిన్నవాళ్ళే కాదు. సో ప్రతి ఒక్కరు ఇలాంటి శానిటైజర్స్ లేని ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పి. సో ప్రాబ్లం లేదండి, సో ఏ డిసప్పాయింట్ అవ్వద్దు. మనమే ఇంట్లోనే శానిటైజర్ ఎంత హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది మీకు చూపిస్తాను. అండ్ చాలా తక్కువ సంబంధించిన థింగ్స్తోనే, దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అనమాట చాలా అందుబాటులో అనమాట అన్ని. సో నేను ఏం కావాలనేది చెప్తాను. నేను అవి మనకి ఆన్లైన్లో కూడా ఉంటాయి, కొంతమంది సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్ ఉంటున్నాయి అంటున్నారు, లేదా మెడికల్ షాప్స్ అయితే తప్పకుండా ఉంటాయి అన్నట్టండి, ఫార్మసీ దాంట్లోని. సో ప్రాబ్లం లేదు, నేను కూడా ఫార్మసీ దాంట్లోనే తెచ్చుకున్నాను. అండ్ పర్ఫెక్ట్గా కరెక్ట్గా తెచ్చుకోవాలన్నమాట అండి, క్వాంటిటీ కూడా పర్ఫెక్ట్గా అనమాట. సో ఇప్పుడు మీకు ఏం కావాలనేది మీకు చూపిస్తాను అనమాట. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ, దానికి సంబంధించిన థింగ్స్ అన్నీ మీరు రెడీ చేసి పెట్టుకోండి. కరెక్ట్గా ఎలాంటి కొలతల్లో మిక్స్ చేయాలని మీకు చెప్తాను. సో అలా ప్రిపేర్ చేసుకుంటే మన ఇంట్లోనే హోమ్ హైజీనిక్ శానిటైజర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఎట్ హోమ్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంత కావాలితే అంత క్వాంటిటీ యూస్ చేసుకోవచ్చు, ఎంత కావాలితే అంత క్వాంటిటీ కలుపుకోవచ్చు. సో అయిపోయిన ప్రాబ్లం లేదు, మళ్ళీ మనీ యూస్ చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ఇట్. నేను ఏం కావాలనేది చెప్తాను నేను. సో తర్వాత నేను ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా చెప్తానండి. ఇప్పుడు మనకి కావాల్సిన థింగ్స్ ఐటమ్స్ అన్నీ చెప్తున్నాను అనమాట అండి. ఇది ఐసోప్రొఫైల్ అనమాట. ఆల్కహాల్ మనకి 99 ఉన్న తీసుకోవాలి, 90 ఆర్ అట్లీస్ట్ 60-99 ఉన్న పర్సెంట్ కంపల్సరీ తీసుకోవాలన్నమాట అండి. అండ్ ఇది వచ్చి మనకి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక బాటిల్. అండ్ ఇది మనకి గ్లిజరిన్ అనమాట, గ్లిజరిన్ తెలుసు కదండి, గ్లిజరిన్ ఒక బాటిల్ తీసుకోండి. అండ్ వాటర్ అనమాట. ఫైనల్లీ నేను ఎంత క్వాంటిటీలో కలపాలనేది చెప్తాను. అండ్ ఇలాంటి ఒక స్ప్రే బాటిల్ అనమాట. స్ప్రే బాటిల్ లేకపోతే నేను ఏం చేయాలన్నది కూడా చెప్తాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే మాత్రం అండ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ అండ్ పక్కన ఒక రెడ్ కలర్ బెల్ బటన్ ఉంటుంది కదా, క్లిక్ చేయండి నా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ గురించి. ఇప్పుడు నేను మిక్స్ చేస్తున్నాను అనమాట అండి. ఫస్ట్ నేను ఐసోలేటెడ్ ఆల్కహాల్ సొల్యూషన్ తీసుకుంటున్నాను. అందరూ 1 కప్ అని ఎస్టిమేషన్ వేసుకోవద్దు. నేను 1/2 కప్ మాత్రమే తీసుకున్నాను. కావాలంటే మళ్ళీ నేను మిక్స్ చేసుకుంటాను. అండ్ ఇలాంటి గ్లాస్ బౌల్ కానీ, వాట్ ఎవర్ ప్లాస్టిక్లో కానీ మీరు మిక్స్ చేసుకోవచ్చు, స్టీల్లో కానీ. నేను ఓన్లీ 1/2 కప్ తీసుకున్నాను ఐసోలేటెడ్ సొల్యూషన్. అండ్ నేను వచ్చి హైడ్రోజన్ ఫెరాక్సైడ్ ఓన్లీ 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను అనమాట అండి. చాలా కేర్ఫుల్ అనమాట. హైడ్రోజన్ ఫెరాక్సైడ్ ఎక్కువ తీసుకుంటే కొంచెం చిమ్చిమ్ అంటుందన్నమాట, ఎక్కువ తీసుకోవద్దు. 1/2 మాత్రమే తీసుకోండి. అండ్ ఫుల్ కప్ తీసుకో మాత్రం ఫుల్ స్పూన్ అన్నది తీసుకోండి, హైడ్రోజన్ ఫెరాక్సైడ్ అన్నది. అండ్ ఇప్పుడు నేను గ్లిజరిన్ తీసుకుంటున్నాను. అండ్ నేను గ్లిజరిన్ వచ్చి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు నేను తీసుకుంటున్నాను వాటర్ అనమాట అండి. 1/2 కప్ కన్నా తక్కువ తీసుకున్నాను, ఎందుకంటే ఆల్కహాలిక్ సొల్యూషన్ అన్నది నేను 1/2 కప్ తీసుకున్నాను కదా. సో వాటర్ కూడా 1/2 కన్నా తక్కువే తీసుకున్నాను, చూస్తున్నారు కదా మెజర్మెంట్. సో ఇలాగే మిక్స్ చేసేసుకుంటాము. అండ్ ఇక్కడ ఆల్కహాలిక్ సొల్యూషన్స్ అన్నీ వైట్ కలర్లో ఉంటాయి, నాకు మాత్రం ఇలా బ్లూ కలర్లో దొరికింది. సో అందుకే ఈ హ్యాండ్ శానిటైజర్ సొల్యూషన్ బ్లూ కలర్లో అనిపిస్తుంది. సో డోంట్ వరీ అనమాట అండి. సో మీరు ఏది దొరికినా 60% నుంచి 99% ఏదైనా తెచ్చుకోవచ్చు. అండ్ ఇలా నేను ఇందులో వేసుకున్నాను అనమాట, స్ప్రే బాటిల్లో, హ్యాండ్ స్ప్రే బాటిల్లో. సో రెడీ, ఎంత ఈజీగా రెడీ అయిపోయింది చూసారు కదా. వెంటనే మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి హ్యాండ్ శానిటైజర్. చూడండి ఫ్రెండ్స్, కొంతమందికి ఈ ఆల్కహాలిక్ స్మెల్ అన్నది నచ్చదు. సో అప్పుడు ఏం చేయాలన్నది వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా. చిన్న టిప్స్ చెప్తాను నేను. ఇంత తొందరగా డ్రై అయిపోయింది చూసారు కదా, చాలా చాలా ఈజీగా. సో డన్, చిట్కలో రెడీ అయిపోయింది. సో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి, అండ్ మీరు కూడా అంత హైజీనిక్గా ఉండండి. సో ఇప్పుడు అనమాట, సో పిల్లలకు కూడా యూజ్ చేస్తున్నాను. సో మీకు డౌట్ వస్తుంది మా పిల్లలకు కూడా. స్మెల్
ట్రై అట్ హోమ్ సార్ కదా. సో శానిటైజర్ ఎంత ఈజీగా తొందరగా ప్రిపేర్ అయిపోయిందో, అండ్ ఇందులో మీకు ఈ స్మెల్ కనుక నచ్చకపోతే, స్మెల్ కనుక కొంతమంది నచ్చకపోతే, అండ్ ఇందులో మనము ఒక 2-3 డ్రాప్స్ ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కలుపుకోవచ్చు అండి. నా దగ్గర రోజ్ వాటర్ ఉంది, సో మంచి రోజ్ వాటర్ ఉంది, సో కలుపుకోవచ్చు. అండ్ ఎవరికైనా నచ్చకపోతే ఈ స్మెల్ అనేది కొంతమందికి పడదు కాబట్టి, ఆల్కహాలిక్ స్మెల్ పడకపోతే. అండ్ అలాగే అస్తమానం ఏమైనా డ్రైగా అయిపోతుంటుంటే ఈ శానిటైజర్ వల్ల ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ మిక్స్ చేయండి, సరిపోతుంది. అండ్ ఆయిల్ మిక్స్ చేస్తే మనకి అస్తమానం మన హ్యాండ్స్ శానిటైజ్ చేసుకున్నా కూడా డ్రైగా అవ్వకుండా ఉంటుంది, కొంచెం డ్రైనెస్ అనేది ఉండదన్నమాట. సో ఆల్కహాలిక్ స్మెల్ నచ్చకపోతే మాత్రం ఏమైనా ఎసెన్షియల్ ఆయిల్ అందులో కలుపుకోవచ్చు అండి మనకి, లేదా రోజ్ వాటర్ అయినా యూస్ చేయొచ్చు. అండ్ అలాగే మన దగ్గర ఈ యొక్క స్ప్రేది అన్నది లేకపోతే, ఈ స్ప్రేది అన్నది లేకపోతే, ఎప్పుడైనా మన దగ్గర ఇలా యూస్ చేసేసి బాటిల్స్ పాడేకుండా ఉంటాం కదా, సో ఇలా మంచి క్లీన్ చేసుకుని ఒక డ్రై చేసుకొని సన్లైట్లో ఆరబెట్టుకున్నాక మనం అందులో వేసుకొని వాడుకోవచ్చు. లేదా ఇలాంటిది ఎప్పుడైనా ఇలాంటివి ఏమైనా ఉంటే డ్రై అయిపోయిన తర్వాత కూడా మంచిగా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని డ్రై అయిన తర్వాత, సో ఈ లిక్విడ్ అన్నది ఇందులో మన వీటిల్లో వేసుకొని సో యూస్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లం లేదు కదా. ఈ శానిటైజర్ ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. సో మనం ఎక్కడైనా మనము క్లీన్ చేసుకోవాలన్నా ఫ్రిడ్జెస్ దగ్గర, అండ్ అలాగే మనము ఎక్కడైనా పట్టుకుంటున్నప్పుడు సో లాక్ చేయడానికి, అండ్ ఫోన్స్ మనం హోల్డ్ చేస్తాం కదా, సో ఎక్కడెక్కడ మనం పట్టుకున్నప్పుడు సో హైజీనిక్గా ఉండాలంటే సో అక్కడ మనము క్లీన్ చేసేసుకోవచ్చు. సో పెద్ద ఖర్చు కూడా ఉండదండి, తక్కువ మనీతోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. దట్స్ ఇట్ ఫ్రెండ్, మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? కనుక చిన్న లైక్ థమ్స్ అప్ ఇవ్వండి, అండ్ మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ కామెంట్ హియర్, అండ్ టిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.